టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా గేమ్ చేంజర్. స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి RC-15గా ఈ ప్రాజెక్ట్ వస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ కేఆర్ అద్వానీ హీరోయిన్ నటిస్తోంది. ఇక రామ్ చరణ్తో రెండోసారి జతకట్టబోతోంది కేఆర్ అద్వానీ. దాదాపు 3 నెలలపైనే ఫ్యామిలీ కోసం బ్రేక్ తీసుకున్నారు రామ్ చరణ్ తేజ్. ఈలోపు శంకర్ చెన్నై వెళ్ళి ఇండియన్ 2 మూవీ షూటింగ్ను ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేశారు. ఇక రీసెంట్గా ఈ మూవీ షూటింగ్ని రీఓపెన్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవలే బేగంపేటలోని షూటింగ్ స్పాట్లో శంకర్ బర్త్డే గ్రాండ్గా నిర్వహించారు టీమ్. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నెట్టెంట్లో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో రీసెంట్గా స్టంట్ మాస్టర్ అన్బరివ్ నేతృత్వంలో మైక్రో బ్యాట్ కెమెరాతో యాక్షన్ సీక్వెన్స్ షూట్ పూర్తి చేశారు. 3 రోజుల బ్రేక్ తర్వాత తాజాగా మరో షెడ్యూల్ను ఈ మూవీ స్టార్ట్ చేసుకుంది. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో గేమ్ చేంజర్ షూటింగ్ మళ్లీ మొదలైంది. ఇక్కడ షూటింగ్ అయిపోగానే మరో లొకేషన్ కూడా రెడీగా అంటున్నారు టీమ్. ఇక్కడ మేజర్ షూట్ కంప్లీట్ చేసి మరికొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసేందుకు హైదరాబాద్ నుంచి మరో ప్రాంతానికి వెళ్లనుందట గేమ్ చేంజర్ టీమ్. ఈ షెడ్యూల్లో రామ్ చరణ్, సునీల్, ఇతర కీలక నటీనటులు పాల్గొనున్నారట. గేమ్ చేంజర్లో బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్ విలన్గా నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. పరిస్థితి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుంది. ఇక తెలవకుండా ఈ సినిమాలో నటిస్తున్న నటి అంజలి కొన్ని కీలక విషయాలు పంచుకున్నారు ఈ సినిమా గురించి. ఆమె మాట్లాడుతూ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి మూవీలో నటించడం బాగుంది. శంకర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ విశ్వరూపం చూస్తారు అందరూ అంటారట నటి అంజలి గారు. ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో.